Welcome to KVS Guru. Here is our new program, HEAL. Hands-on experience for acceleration of learning. In this HEAL program, Mathematics 2, geometrical proof of A plus B whole square. This is presented by T. Tulasi Madam, MSc B.Ed, ZPHS Settipalli, Gudupalli Mandal, Chittur District. Welcome to KVS Guru HEAL program. I am Tulasi, working as Maths Assistant in ZPHS Settipalli, Gudupalli Mandalam. పిల్లలు చాలా వరకు మ్యాథ్స్ లో కొన్ని కాన్సెప్ట్స్ లో డిఫికల్టీగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ కాన్సెప్ట్స్ ని ఇమాజిన్ చేసుకోలేకపోవడం వల్ల. సో ఇట్ ఈస్ అవర్ ఎయిమ్ టు విజువలైజ్ సమ్ కాన్సెప్ట్స్ టు ది చిల్డ్రన్. నౌ ఐ ఎమ్ గోయింగ్ టు విజువలైజ్ వన్ ఆఫ్ ది ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. మెటీరియల్స్ ఫోమ్ షీట్, గ్రాఫ్ పేపర్స్, వైట్ పేపర్స్ అండ్ స్కెచ్ పెన్స్, స్కేల్, టేప్, సీజర్ అండ్ ఫెవికాల్. ఫస్ట్ ఫోమ్ షీట్ని తీసుకుని కావలసిన మెజర్మెంట్స్తో ఒక స్క్వేర్గా దీన్ని కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని అట్రాక్టివ్గా స్కెచ్ పెన్స్ యూజ్ చేసుకొని, కలర్స్ని యూజ్ చేసుకొని ఈ విధంగా మనము తయారు చేసుకోవాలి. ఇది ఒక స్క్వేర్. దీని సైడ్ని మనము టూ పార్ట్స్గా డివైడ్ చేసాం, ఏ అండ్ బి. సో ఈ లెంగ్త్ ఏ, ఈ లెంగ్త్ బి. అదేవిధంగా ప్రతి సైడ్ని ఏ అండ్ బిగా మనము ఇలా డివైడ్ చేసుకొని ఇప్పుడు గమనించామంటే ఈ చతురస్రం యొక్క సైడ్ ఏ ప్లస్ బి, ఈ సైడ్ ఏ ప్లస్ బి అవుతుంది. అనగా ఈ చతురస్రం యొక్క వైశాల్యము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే చతురస్రం యొక్క వైశాల్యము దీని లోపల మనము నాలుగు భాగాలుగా విభజించాము. ఒకటి ఈ ఏ అనే సైడ్గా గల ఒక చతురస్రము, బి సైడ్గా గల మరొక చిన్న చతురస్రాన్ని, ఏ మరియు బీలు పొడవు వెడల్పులుగా గల రెండు దీర్ఘ చతురస్రాలుగా విభజించాము. అనగా చతురస్రాన్ని నాలుగు జామెట్రికల్ షేప్స్గా డివైడ్ చేసుకున్నాం. కాబట్టి ఈ మొత్తం యొక్క పెద్ద చతురస్రం యొక్క వైశాల్యము లోపల ఉన్న ప్రతి జామెట్రికల్ షేప్ యొక్క వైశాల్యానికి సమానం. దట్ ఈస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ని మనము ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ టైమ్స్ ఏబి కాబట్టి టూ ఏబి అని రాస్తాం. దీన్నే మనము ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ ఫస్ట్ ఐడెంటిటీగా యూజ్ చేస్తాం. ఇది తరగతి గదిలో మనము బోర్డులో రాసి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పిల్లలకి అర్థమవుతుంది, కానీ ఇలా తయారు చేసి వారి ముందర కలర్ఫుల్గా చూపించినప్పుడు వారికి ఆ కాన్సెప్ట్ ఇంకా సులభంగా అర్థమవుతుంది. దీనికోసము ఇంకా యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు. గ్రాఫ్ షీట్ను ఉపయోగించుకొని చాలా సింపుల్గా పిల్లలకి తోచిన మెజర్మెంట్స్ని తీసుకోమని చెప్పి, సో ఇది ఆల్రెడీ పిల్లలు చూస్తుంటారు కాబట్టి ఫస్ట్ వారికి ఇష్టం వచ్చిన మెజర్మెంట్స్తో చతురస్రాన్ని తీసుకోమని చెప్పాలి గ్రాఫ్ పేపర్ పైన. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్, బి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్గా ఒక చతురస్రాన్ని తీసుకున్నాం. దీన్ని ఇలా పటంలోలాగా ఈ టీఎల్ఎం లాగా మనం ఇక్కడ డివైడ్ చేసుకున్నాం. దీనికి వారికి సబ్స్టిట్యూట్ కోసము ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దానిపైన వాటితో సెట్ చేయించినప్పుడు వాళ్ళు అవి ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. చూడండి, ఏ స్క్వేర్ దట్ ఈస్ 36, దీని వైశాల్యము లోపల ఉన్న చిన్న గడుల గడుల సంఖ్యకి సమానం. అనగా ఏ స్క్వేర్ ఇది 36 ఉంటుంది కాబట్టి ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 36. అలాగే బి అనేది 4 సెంటీమీటర్స్ కాబట్టి బి యొక్క చతురస్రం యొక్క వైశాల్యము 4 స్క్వేర్ ఇస్ 60. ఏబి అనేది దీర్ఘ చతురస్రాల యొక్క పొడవు వెడల్పులు 6 మరియు 4 సెంటీమీటర్లు కాబట్టి దీని వైశాల్యము 24. ఈ చతురస్రం కూడా
పొడవు వెడల్పులు 6 4 కాబట్టి దీని వైశాల్యం కూడా 24 అనగా a plus b 6 plus 4 is equal to a square plus 2ab plus b square అనగా 36 plus 2 24 లు plus 16 అనగా 100 అంటే 100 అనేది 10th కి స్క్వేర్ కి ఈక్వల్ సో a plus b whole square is equal to a square plus 2ab plus b square అని ఇలా వారు చేయడం ద్వారా వాళ్ళు చాలా సులభంగా ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటారు ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ గా a 5 సెంటీమీటర్స్ b 3 సెంటీమీటర్స్ తీసుకొని పిల్లలతోనే ఈ విధంగా తయారు చేయించినప్పుడు వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఈ ఐడెంటిటీని నేర్చుకొని ఇలా మరికొన్ని ఉదాహరణలు కూడా ఇస్తూ దీన్ని మనం ప్రాజెక్ట్ వర్క్ గా కూడా పిల్లలతో చేయించవచ్చు చూసారుగా తులసి మేడం గారు ఎంత చక్కగా వివరించారో తులసి మేడం గారి గురించి చెప్పాలంటే గత 2 సంవత్సరాలుగా JNMMSC సైన్స్ ఫెయిర్ లో రాష్ట్ర స్థాయికి వెళ్ళడమే కాకుండా విద్యార్థులను ఈ సంవత్సరం సౌత్ ఇండియా స్థాయికి కూడా తీసుకెళ్లి అవార్డులను అందుకోవడం జరిగింది అలాగే అగస్తా ఫౌండేషన్ సహకారంతో చాలా మంది టీచర్లను అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రయోగశాలలు ఎక్విప్మెంట్లను మనకు పరిచయం చేస్తున్నారు గ్రామీణ విద్యార్థులను ఎంతగానో తీర్చిదిద్దుతున్న తులసి మేడం గారికి మరొకసారి ఈ కేవీఎస్ గురు ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఉపాధ్యాయులు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఇలా సులభంగా విద్యార్థులకు భావనలు అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులను మరియు వారి మెటీరియల్ను పరిచయం చేయడమే ఈ హీల్ యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ